సమే కొంచెం ఒక నిమిషము ఆడే నిలబడి గుడి గురించి స్వామి గురించి మాట్లాడి ఏం చెప్పాలి? అదే చరిత్ర, అది స్వామి తెలంగాణ చెప్పేది రాదు, తెలంగాణ చెప్పండి, కన్నడ చదివి కన్నడలోనే చెప్పండి, కన్నడలోనే చెప్పండి, నిలబడండి సరే చెప్పండి కన్నడ. అదే ఇది ఇది ఇదా టీవీ టీవీ అమ్మవారి గురించి చెప్పండి. ఈడు వచ్చి నిలవండి, అమ్మవారి గురించి చెప్పండి. ఇట్లే ఇట్లే ఉంది, వస్తారు దగ్గరికి వస్తారు. అమ్మగారి గురించి చెప్పండి. కదిరి ఇది కన్యకా ప్రవేశం అంటే కుసుంబ అమ్మ కుసుంబ చేష్టి యాగ పుత్రకామష్టి యాగం చేసి ఆ పుత్రకామష్టి యాగంలో కన్యకా ప్రవేశ విరూపాక్ష ఇద్దరు ఉన్నారు. కన్యకా ప్రవేశం చేసి అమ్మవారిగా ఇదైంది పార్వతీ స్వరూపము. అది విష్ణువర్ధన రాజు ఫిన్లాండ్లో చూస్తాడు, అప్పుడు ఆయన అమ్మవారిగా చేసి అమ్మవారిగా మారిపోయి నిలిచిపోతుంది. అందుకే కందికా పరమేశ్వరిని పేరు వచ్చింది. నేను ఉత్సవాలు చేసుకున్నాను కదా సార్, దసరా ఉత్సవాలు 10 రోజులు దసరా ఉత్సవాలు జరిగినాయి. ఒక్కొక్క అవతారం ఒక్కొక్క రోజు జరిగినాయి. ఏంటంటే అయిపోయింది.
ఉత్సవాలు బాగా జరిగాయి, భక్తాదులు బాగా పాల్గొన్నారు. థ్యాంక్స్ సార్. ఏంటి నా యూట్యూబ్ ఛానల్?